హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు. మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేను డవర్ మ్యాన్ను సో ఎలా ఐడెంటిఫై చేయాలి ప్యూర్ బ్రీడ్ లాగా. ఒకవేళ మీరు డవర్ మ్యాన్ని కొనాలనుకుంటుంటే, సో ఇప్పుడు మీరు వెళ్తుంటే కొనాలని, సో ఇది మీకు కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో ముందే మీకు తెలుసుకోండి, ఈ వీడియోని చూడండి, మీరు తెలుసుకోండి సో ఎలా ఐడెంటిఫై చేయాలి ప్యూర్ డాగ్ని. సో మంచి ప్యూర్ డాగ్ని మీ ఇంటికి తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్, నా పేరు తాజు. మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక లేట్ అందుకు మన వీడియోలో మనం వెళ్ళిపోతాం. సో లెట్స్ స్టార్ట్. డవర్మ్యాన్ ఒక వర్జిన్ జర్మనీ నుంచి మొదలైంది. డవర్మ్యాన్ని కో డవర్మ్యాన్ అనే ఒక వ్యక్తి దీన్ని బ్రీడ్ చేయడం జరిగింది. సో ఇతను వచ్చేసి జర్మనీలో దీన్ని బ్రీడ్ చేశాడు. ఆ తర్వాత డవర్మ్యాన్ గురించి చెప్పాలంటే, డవర్మ్యాన్ వచ్చేసి 6 కుక్కల గల మిక్చర్ డాగ్. సో 6 కుక్కలంటే, ఫర్ ఎగ్జాంపుల్, జర్మన్ షెఫర్డ్ అండ్ రాట్వైలర్. సో ఈ 2 డాగ్స్, సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా 4 డాగ్స్ గల మిక్చర్ డాగ్ ఇది. అలాగే డవర్మ్యాన్ వచ్చేసి మంచి ఎనర్జెటిక్ డాగ్ అండ్ ఇంటెలిజెంట్ డాగ్. ఫ్రెండ్స్, మన ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రీడ్ డాగ్స్లో డవర్మ్యాన్ కూడా ఒకటి ఫ్రెండ్స్. అలాగే దీన్ని వచ్చేసి చాలామంది యాజ్ ఎ పెట్ దీనికి ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఇది మంచి ఎనర్జెటిక్ డాగ్, అలాగే ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్ కాబట్టి. అలాగే ఇది అగ్రెసివ్ డాగ్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా అగ్రెసివ్ డాగ్ కూడా చెప్పచ్చు. కాకపోతే ఇది వచ్చేసి ఓనర్స్తో అంత అగ్రెసివ్గా ఉండవు. సో అది ముందే చెప్తున్నాను. సో వేరే వాళ్ళతో ఇవి అగ్రెసివ్గా మారుతాయి. సో ఓనర్స్తో ఈ డాగ్ ఈస్ డవర్మ్యాన్ చాలా లోయల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ప్యూర్ బ్రీడ్ లాగా ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు మనం మన వీడియోని స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సమ్మర్లో సో స్ట్రీట్ డాగ్స్ మీ ఇంటి దగ్గర చాలా ఉంటాయి. సో దాన్ని కొన్ని వాటిని మీరు కొంచెం నీళ్లు వేయడం, సో ఇలాంటివి చేస్తున్నాను, కొంచెం ఫుడ్ వేయండి. సో ఇలాంటివి చేస్తే చాలా మంచిది. సో ఫ్రెండ్స్ ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. సో దయచేసి మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో స్ట్రీట్ డాగ్స్ ఎవరు పట్టించుకోరు. సో అవి బయట బయట తిరుగుతూ ఉంటాయి. సో అందుకని మీరు కొంచెం దీనికి హెల్ప్ చేస్తే చాలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పుడు డవర్మ్యాన్ని ఐడెంటిఫై చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఏంటంటే, దీని యొక్క కోట్ కలర్. ఫ్రెండ్స్, కోట్ కలర్, దీనికి చాలా కోట్ కలర్స్ ఉన్నాయి డవర్మ్యాన్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బ్లాక్, బ్లాక్ అండ్ రస్ట్, రెడ్ అండ్ రస్ట్, బ్లూ అండ్ రస్ట్, హార్న్ అండ్ రస్ట్, అలాగే ఫోన్. కానీ మన ఇండియాలో సో మీరు కూడా చూసుంటారు, సో చాలా పెట్స్ని, సో డవర్మ్యాన్స్ని చాలా చూసుంటారు. సో ఎక్కువగా డవర్మ్యాన్స్ వచ్చేసి బ్లాక్ అండ్ రస్ట్, రెడ్ అండ్ రస్ట్ కోట్ కలర్స్లోనే ఉంటాయి. డవర్మ్యాన్ని ఐడెంటిఫై చేయాల్సిన సెకండ్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే ఇయర్స్. ఇయర్స్ అంటే చెవులు. సో డవర్మ్యాన్ చెవులు వచ్చేసి చాలా డవర్మ్యాన్స్కి అయితే కిందికి ఉండవు. సో కొన్ని డవర్మ్యాన్స్కి అయితే కిందికి ఉంటాయి. సో కిందికి ఉండి ట్రయాంగిల్ షేప్లో మాత్రమే ఉంటాయి. సో వేరే షేప్లో ఉంటే అది లో వేరే, సో వేరే బ్రీడ్ అని. సో చాలా డాగ్స్కి అయితే పైకి ఉంటాయి. సో డవర్మ్యాన్ డాగ్స్ అయితే చెవులు అయితే పైకి ఉంటాయి. కొన్ని దానికి మాత్రమే కిందికి ఉంటాయి, అవి కూడా ట్రయాంగిల్ షేప్లోనే ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని డవర్మ్యాన్స్కి ఏంటంటే పాయింటర్ చేస్తారు. పాయింటర్ అంటే క్రాప్. సో చెవులను క్రాప్ చేస్తారు. సో ఇది చెవులను క్రాప్ సో టెయిల్ డాకింగ్ సో వీడియో చేస్తాను ఆల్రెడీ. సో పైన కార్డ్స్ వచ్చేస్తాను, చూడండి కావాలంటే. సో ఇవి ఎందుకు చేస్తారో కొంచెం వీడియో లాస్ట్లో మాట్లాడదాం దీని గురించి. సో డవర్మ్యాన్కి ఎందుకు చేస్తారు, సో ఇది లాస్ట్లో మాట్లాడదాం. డవర్మ్యాన్ని ఐడెంటిఫై చేయాల్సిన థర్డ్ మెథడ్ ఏంటంటే, దీని చెస్ట్ దగ్గర, అలాగే ఫేస్ దగ్గర, అలాగే కాళ్ళు ఉన్న చూసారా, కాళ్ళు, ఫ్రంట్ కాళ్ళు, ఎండుగడ్డి కాళ్ళు. సో ముందర ఉన్న కాలు దగ్గర, అలాగే వెనకాల ఉన్న కాలు దగ్గర ఏంటంటే షేడ్ ఉంటుంది. ఏ కలర్లో ఉంటుందంటే రస్ట్ కలర్లో ఒక షేడ్ అనేది ఉంటుంది, ఓకేనా. అలాగే ఐ పైన, సో కళ్ళు ఉంటాయి చూసారా, కళ్ళు పైన ఏంటంటే దానికి 2 డాట్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్గా. సో ఈ 2 ఐస్ పైన ఏంటంటే 2 డాట్స్, అలాగే ఆ 2 డాట్స్ ఏంటంటే సేమ్ షేప్లో ఉంటాయి, అలాగేనా. సో కాళ్ళ దగ్గర ఏంటంటే, సో ఇవన్న ముందటి కాలు, వెంటటి కాలు దగ్గర షేడ్ ఉంటుంది, చెస్ట్ దగ్గర, ఫేస్ దగ్గర రస్ట్ కలర్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 2 డాట్స్ ఉంటాయి కళ్ళ పైన. ఇక్కడ చూసినట్టయితే 2 డాట్స్ అనేవి మీకు కనిపిస్తాయి, అవి కూడా సేమ్ షేప్లోనే ఉంటాయి. సో ముందే చెప్తున్నాను. సో అలా అయితే మీకు మంచి బ్రీడ్ అని. సో లేకపోతే లేదు ఫ్రెండ్స్. డవర్మ్యాన్ని ఐడెంటిఫై చేయాల్సిన లాస్ట్ మెథడ్స్. సో ఇది మీకు చాలా మంచి మెథడ్స్. దీంట్లో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు. సో ఇది మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. దీని టెయిల్, టెయిల్ అంటే తోక. తోక వచ్చేసి కర్వ్డ్గా ఉంటుంది. సో సర్కిల్ షేప్లో మాత్రం ఉండదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఇలా మీకు సర్కిల్లో ఉండదు, కొంచెం కర్వ్డ్గా ఉంటుంది.
సో అదే విధంగా వచ్చేసి కొంచెం తోక అనేది కొంచెం పొడవుగా ఉంటుంది. తోక మీద ఏంటంటే హెయిర్ అనేది ఉండదు, కొంచెం స్మూత్గా ఉంటుంది తోక. అలాగే వచ్చేసి తోక థిన్గా ఉంటుంది, సో ఫ్యాట్గా ఉండదు, సో కొంచెం థిన్గా ఉంటుంది తోక దీనిది. అలాగే మీరు డోర్మ్యాన్ని తీసుకునే ముందు చెక్ చేయాలి ఇది హెవీ బోనా లేదా అని మీరు చెక్ చేయాలి. సో హెవీ బోన్ అయితే ఏంటంటే మీకు ఆ డాగ్ ఎప్పుడైతే పెద్దదవుతుందో అప్పుడైతే చాలా స్ట్రాంగ్గా సో ఫిట్గా బిల్డ్ అవుతుంది. సో లో బోన్లో తీసుకోకండి, సో హై బోన్ డాగ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఆడదాం మన లాస్ట్ టాపిక్ ఏంటంటే డోర్మ్యాన్కి పాయింటెడ్ మజుల్స్ లాగా ఉంటుంది. సో డోర్మ్యాన్ పప్పీ ఫిల్స్, సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫిల్స్, సో ఇవి వచ్చేసి జా మజుల్స్. సో జా వచ్చేసి కవర్ చేస్తుంటుంది, సో జా మజుల్స్ని ఇదేంటంటే కవర్ చేస్తూ ఉంటుంది. సో దీని పళ్ళు కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటుంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మీరు డాగీ తీసుకునేటప్పుడు ఒక బ్రీడర్ దగ్గరే కొనండి. సో చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను బ్రీడర్ దగ్గర అని. సో ఒక బ్రీడర్ దగ్గరే కొనండి, సో తెలిసిన వాడులే అని మీరు కొనేయకండి. సో కేసీఐ పేపర్స్ మీరు చెక్ చేయండి. సో కేసీఐ పేపర్స్ అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే మీకు ఫుల్ డాగీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో మదర్ అయితే హెల్తీగా ఉందా లేదా, అలాగే పెట్ ఇన్ఫర్మేషన్, సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇందులోనే ఉంటుంది మీకు అది ప్యూర్ బ్రీడ్ డాగా లేదా అని. సో కేసీఐ పేపర్స్ రిజిస్ట్రేషన్ మాత్రం మర్చిపోకండి. సో ఒకవేళ బ్రీడ్ దగ్గర కొంటూ ఉంటే, సో పెట్ షాప్లో కొంటే ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది రేటు, సో పెట్ షాప్లో అవసరం లేదు. సో బ్రీడర్ దగ్గర కొనడమే మంచిది, ఇది నా సలహా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆడదాం. సో దీనికి ఎందుకు పాయింటెడ్ ఇయర్స్ చేస్తారనేది. సో పాయింటెడ్ ఇయర్స్ ఎందుకు చేస్తారంటే దీని ఒక డేంజరస్ లుక్ కోసం చేస్తారు. సో ఇది చూడడానికి డేంజరస్గా కనిపిస్తుంది, సో అందుకే దీనికి పాయింటెడ్ ఇయర్స్ చేస్తారు. సో అదేవిధంగా చాలా కంట్రీస్లో ఏంటంటే ఇలా చేయడం, సో క్రాపింగ్ చేయడం, ఇయర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో చాలా కంట్రీస్లో ఆపేశారు. సో అదేవిధంగా ఇప్పుడు కొంచెం మారుతాను మీతో. సో ఏంటంటే మీరు మీ డాగీని తెచ్చుకునేటప్పుడు, సో డోర్మ్యాన్ని తెచ్చుకునేటప్పుడు మీరు రెడీగా ఉన్నారా లేదా అది మీరు చెక్ చేసుకోవాలి. సో దీనికి మంచి సోషలైజేషన్ ట్రైనింగ్ అనేది మీరు ఇవ్వాలి. సో ఇది అగ్రెసివ్ డాగ్, సో ముందు చెప్పిన అగ్రెసివ్ డాగ్. సో దీన్ని మీరు ఫస్ట్ టైం ఓనర్స్గా డై చేసి తెచ్చుకోకండి. సో దీనికి మీరు చిన్నప్పటి నుంచి పెంచండి. సో మంచి బ్రీడ్ డాగ్, సో మంచి ఫ్యామిలీ డాగ్, సో మీరు సోషలైజేషన్ చేపిస్తే దీనికి ఇది మంచి పెట్ మీతో. సో ఓనర్స్తో ఇది చాలా లోయల్గా ఉంటుందండి. సో వేరే వాళ్ళతో ఇది అగ్రెసివ్గా మారుతుంది తప్ప, సో మన ఓనర్స్తో అయితే మన ఓనర్స్తో చాలా మంచిగా బిహేవియర్ అని చేసుకుంటుంది. సో ఇది ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్. సో ఇది చాలా మంచి ఇంటెలిజెంట్ బ్రీడ్ డాగ్, సో అందుకని చాలామంది డోర్మ్యాన్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. సో దీని ప్రైస్ వచ్చేసి మామూలుగా మనకు 22K 21K మనకు దొరుకుతుంది డోర్మ్యాన్ది. సో 18K to 22K వరకు డోర్మ్యాన్ ప్రైస్ అనేది మన ఇండియాలో ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఏంటంటే ఇది వచ్చేసి 15 ఇయర్స్ కంటే ఎక్కువగా బ్రతుకుతుంది. సో దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది చెప్పడం మర్చిపోయాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజు తెస్తూ ఉంటాను. సో ఓకే గాయ్, సో లవ్ యూ ఆల్, బై బాయ్.